మార్కెటింగ్ కాస్త భారీగానే సాగుతుంది. థియేటర్ హక్కులు ఇప్పటికే ప్రతి చోట మంచి రేట్లకు అమ్మేశారు. బాలయ్య సినిమాలో ఇదే హైయెస్ట్ రికార్డు గా కూడా నిలుస్తుంది. ఇదిలా ఉంటే బయోపిక్ ఆడియో హక్కులు లహరి సంస్థకు విక్రయించారు. ఇక ఈ డీల్ విలువ 2 కోట్లకు పైగానే అని తెలుస్తుంది. వాస్తవానికి ఈ కాలంలో ఆడియో రైట్స్ కి పెద్దగా రేట్లు పలకటం లేదు. ఆడియో అమ్మకాలు అన్నవి ఎప్పుడో ఆగిపోయాయి. నిర్మాతకు కావలసినన్ని సీడీలు తయారు చేసి ఇచ్చేయటం తప్ప అమ్మటం అన్నది తగ్గిపోయింది. అయితే ఆన్లైన్ ఇన్కమ్ కాస్త బాగుంది. ఆన్లైన్ ఆడియో ప్లాట్ఫామ్ లకు విడివిగా రైట్స్ విక్రయించడం ద్వారా రికవరీ జరుగుతుందన్నమాట. ఆడియో బాగుంటే ఆన్లైన్ లో కంటెంట్ కి మంచి ఆదరణ లభించి రెవెన్యూ వచ్చేస్తుంది. ఇక ఆ ఆశతోని ఎన్టీఆర్ బయోపిక్ కి 2 కోట్లకు పైగా ఇచ్చినట్లు తెలుస్తుంది. క్రిష్ దర్శకుడు కావటం, కీరవాణి సంగీతం దర్శకుడు కావటంతో ఆడియో బాగానే ఉంటుందనే నమ్మకం ఉందన్నమాట.